కోసం. ఎస్ నేనే న్యాయం తరపు పెట్టాను. ఎస్ ఈయన ఏం చేయలేదు, అస ఫ్యామిలీ మెంబర్గా నేను నేను చంద్రబాబు తరఫున నేను కావాలంటే ఫైట్ చేస్తాను. తర్వాత మీరు మీ ఫ్యామిలీలో రామారావు గారి తరం, తర్వాత మీ నాన్నగారు మీ బాబాయ్ గారి తరం, ఆ తర్వాత మీ తరం. సో మీ తరంలో ఉన్న కజిన్స్ అందరిలో ఈరోజు మన మీ మధ్య జానకిరామ్ గారు లేరు, అట్లాగే రీసెంట్గా తారక రత్న గారు కోల్పోయారు. సో మీకు వాళ్ళతో అనుబంధం ఉందా, సన్నిహితంగా ఉంటారా? తారకరత్న పైగా ఏంటంటే తను యువగళం ప్రోగ్రాంలను ఈవెంట్కి వెళ్ళే ఆ టైంలో అక్కడే కొంచెం అనారోగ్యానికి గురి హాస్పిటల్లో చేరటం ఇదని మనం చూసాం. సో మీరు తారకరత్న ఉదంతం గురించి, ఆయనతో మీకు అనుబంధం గురించి ఏమైనా చెప్పగలుగుతారా? తారకరత్న పాపం చాలా అన్ఫార్చునేట్ అండి, అలా జరగటం నేను ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఫ్యామిలీ మెంబర్స్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను పాపం ఏంటంటే చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారండి, చాలా డౌన్ టు ఎర్త్, చాలా ఫ్రెండ్లీ, ఆ పొగరు, ఆ గర్వం, అంటే నేను ఎన్టీ రామారావు మన్నాడని చెప్పి చెప్పుకోవటం, బిల్డప్లు ఇవ్వటం, అందరికీ చెప్పుకోవటం, దాంతో ఆ గర్వం చూపించడం, మిస్యూజ్ ఆఫ్ హిస్ పవర్, తాతగారి పేరుని మిస్యూజ్ చేసుకోవటం, ఇలా పిచ్చి పిచ్చి ఏం చేసేవాడు కదండి. చాలా మంచోడు, నాకు నాకు పరిచయం తనతో. నేను చూసుకుంటే ఫస్ట్ డ్రైవింగ్ అతను యాక్చువల్లీ కార్ ఇచ్చింది నేనండి, అతను నాకు గుర్చేసాడు. ఎప్పుడు ఇప్పుడు 800 కారో లేకపోతే మారుతీయో లేకపోతే 1000 సీసీ బండో అని నేను డ్రైవ్ చేస్తానంటే సరే అని చెప్పి నేనే దగ్గరుండి డ్రైవింగ్ నేర్పించండి. అప్పుడు అంటే ఉంటాడు, నువ్వే నీ వల్ల నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను అని అంటాడండి. అలా ఎందుకంటే మాది ఏంటండి మాస్ బ్యాంక్ ఇంట్లో ఉన్నప్పుడు పక్కన పక్కనే ఉండేది ఇల్లు, ఫాదర్ది సాయికృష్ణ, హరికృష్ణ, మోహన్ కృష్ణ. చదువుకున్నాను చదువుకున్నాను అంతా ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చేసాడు, వచ్చేస్తే అనే అనే అని అనుకునేవాడు. కళ్యాణరామ్ గారు వచ్చాడు. సో అప్పుడు మేము క్రికెట్ ఆడేవాడిని, మేము ఎవ్రీ సండేస్ క్రికెట్ మ్యాచ్ పెట్టుకుంటాం. వాళ్ళ ఫాదర్ మోహన్ కృష్ణ అండ్ ప్రసన్న అంకుల్, ప్రసన్న గారు ఉన్నారు, తుమ్మల ప్రసన్న గారు, ఆయన అంకుల్, మోహన్ బాబాయ్, నేను, తారక రత్న, వాళ్ళు ఇంకా ఇద్దరు ముస్లిం స్టూడెంట్స్ ఉన్నారు, ఇంటి పక్కన ఉంటారు. హుసేన్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడండి, ఇంకో అతను ఆదిల్, మేము వరకు ఇంకో ఇద్దరు ముగ్గురు వస్తారండి. సో మేమందరూ ఎప్పుడు ఎవ్రీ సండేస్ క్రికెట్ ఆడేవాళ్ళని. అండ్ తారక రత్న మంచి బౌలర్ అండి, మంచి బౌలర్, మంచి బ్యాట్స్మెన్స్, ఫాస్ట్ ఫాస్ట్ బౌలర్, బాగా చేస్తాడు, మంచి ఇది ఉందండి అతనికి. అండ్ కలిసి బయటకు వెళ్ళేవాళ్ళని. తాతగారితో ఒక ఫోటో ఉందండి చిన్నపిల్లడిగా, అది ఒకే ఫోటో తాతగారితో, అది పెద్దగా ఉంది, కొంచెం పిల్లడిగా ఉన్నప్పుడే. ఆ ఫోటో నేనే దగ్గరుండి దిగిపించాను యాక్చువల్లీ. అది అవును, అది కరెక్ట్గా తాతగారు చనిపోక ముందు 15 డేస్ ముందండి ఫోటో దిగింది. యాక్చువల్లీ న్యూ ఇయర్కి వెళ్ళాను, 1996 జనవరి 18 తాతగారు చనిపోయారు. న్యూ ఇయర్కి అతను తారక రత్న వచ్చాడు అండి ఇంటికి, అప్పుడే నేను తాతగారి ఇంటికి వెళ్ళిపోతున్నాను. దా అని యాక్చువల్లీ ఒబు అంటాం అండి, యాక్చువల్లీ ఒరిజినల్ పేరు ఒబులేష్. దా ఒబు వెళ్దాము తాతగారి ఇంటికి వెళ్తే ఓకే అని వస్తానని అని చెప్పి వచ్చేసాడు అతను. అప్పుడు నాకు ఫ్రీక్వెంట్గా తాతగారు దగ్గరికి వెళ్ళటం నాకు అలవాటు. అతను చాలా ఎప్పుడో ఒకసారి రేరు అనుకుంటా నాకు తెలుసు, నాకు తెలుసు. సో రావటం నాతో రావటం వల్ల సరే నేను ఫోటో దిగల, అక్కడ ఫోటోగ్రాఫర్, స్టిల్గ్రాఫర్ ఉన్నాడు, అంటే వచ్చిన వాళ్ళు విఐపీలందరితో అక్కడ స్టిల్గ్రాఫర్ ఫోటో తీస్తాడు, తాతగారు పర్సనల్ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. సో అలా మా ఇద్దరు ఫోటో దిగలేదు, నా ఫోటో దిగిపోయిన పర్లేదు, ఇతను దిగితే బాగుంటుంది ఎందుకంటే మేబీ ఎప్పుడో ఒకసారి వస్తున్నాడు కదా అని చెప్పి నేను దిగుతూనే ఉంటా, అతను దిగితే బాగుంది అని చెప్పి ఓబూదా నువ్వు దిగు తాతగారితో అని చెప్పి అల్లి దిగాడు. తర్వాత లాస్ట్ పిక్చర్ అండి, ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర, అదే సర్క్యులేట్ అవుతుంది ఫోటో తాతగారితో లాస్ట్ దిగిన ఫోటో. యా జస్ట్ కానీ ఎక్స్పెక్ట్ ఆఫ్ కోర్స్ తాతగారు చనిపోతారని, 17 డేస్ కానీ చనిపోయారు. సో అలా మంచి అనుభవం ఉంది, బయటకు వెళ్ళేవాళ్ళని, సినిమాలు చూసేవాళ్ళని, తను తీసుకుని వెళ్ళేవాళ్ళ సినిమాలకి 70 35 థియేటరు, వాళ్ళు తారకమ్మ థియేటర్కి వెళ్ళేవాళ్ళని సినిమాలకి. సో ఇష్టం ఎంజాయ్ అండి బాగా, వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. సో అన్ఫార్చునేట్ పాపం ఇలా జీర్ణించుకోలేకపోయాము అసలు, ఏంటిది ఇలా జరుగుతుంది అని ఫీల్ అయింది. జానకిరామ్ గారు అలానే జరిగిందండి అని తనది యాక్సిడెంట్ కదా తనది, ఎవరు జానకిరామ్, జానకిరామ్ బాబు చాలా డౌన్ టు ఎర్త్ మనిషి. అతను సేమ్ అసలు గర్వం లేదు, ఎవరికి చెప్పుకోడు, చాలా నార్మల్ పర్సన్ లేకుంటాడు అతను. ఇంకా నేను సో అని సో అని చెప్పి మా బాబాయ్, మా తాత ఇదని చెప్పి ఎక్కలేదు, అందరితో ప్రేమగా ఆప్యాయతగా ఉంటారు. అంటే హరిబాబాయ్ గారు స్ట్రిక్ట్ అండి, హరిబాబాయ్ మా పిన్ని చాలా డిసిప్లిన్గా ఉంటారు. గర్వము,
దాంతో చదువు విషయంలో చాలా స్ట్రిక్ట్ ఉండేవారు. ఈవెన్ తరగతి దగ్గర బాగా చదివేవండి, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, గుడ్ స్టూడెంట్, వెరీ గుడ్ స్టూడెంట్. జానక్రామ్ రిషవాలి చదివాడండి, తరగత చెన్నైలో చదివాడు. సో రిషవాలి ఉన్నప్పుడు కూడా అక్కడ ఆశ్రయిస్తుంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ చెప్పారు, అసలు అతను ఎన్టీ రామారావు అని తెలియదంటండి, నార్మల్ జానక్రామ్ మామూలుగా ఉండేవంట. తర్వాత ఎవరు చెప్పారంట, వాళ్ళు చూసి షాక్ అయ్యారు, ఎన్టీ రామారావు అన్నాడు అన్నారంట. నా నమ్మల వాళ్ళు, కాదు ఎంత సింపుల్గా ఉంటాడేంటి, నార్మల్ మాలాగా ఉంటాడు, లేకపోతే అది మెయింటైన్ చేసేవాడు కదా, బిల్డప్లు ఉంటే ఉంటే ఏం లేదు నార్మల్గా ఉంటాడంటే. తర్వాత ఓహో చాలా పాపం అంత డౌన్ టు అర్త్ మనిషి వాళ్ళంటే, వాళ్ళ ఫ్యామిలీ గారా బాబాయ్ గారా ఎక్కువ హడావిడి, నేను ఎన్టీ రామారావు కొడుకు, నేను బిల్డప్లు ఇవ్వటం, సెక్యూరిటీ గిక్యూరిటీ ఏమి లేదు, నార్మల్ లైఫ్. వాళ్ళ కష్టాలు అంటే వాళ్ళకి తెలియాలి. అంటే తాతగారు అలా అందరిని అలా పెంచారు. సో రిషవాలిలో అలా అలా ఉండేదండి అతను, ఎవరు తెలిసేవారు కాదు, సింపుల్గా ఉండేవాడు అండ్ డిసిప్లిన్గా ఉండేవాడు చాలా. సో అన్ఫార్చునేట్ బాబు యాక్సిడెంట్ దురదృష్టకశాతం. తర్వాత ఆయన కూడా హరిబాబాయ్, హరిబాబాయ్. సో యా అవుతాయి అంటే జరగకూడదు. సో ఇట్స్ బ్యాడ్ లక్ విత్ తరగత జానక్రామ్ కలవటం. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు జీర్ణించుకెళ్ళిపోయారు అసలు. లైఫ్ అండ్ యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. సో అంటే ఒక్కోసారి మనకు తెలియకుండా ఇలాంటి ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది, ట్రాజెడీస్, కష్టాలు, బాధలు కూడా. ప్రపంచంలోనే రకరకాల ట్రాజెడీస్ జరుగుతూ ఉంటాయి, మనమే మనకు జరగకూడదని రూల్ ఏదండి, అన్ఫార్చునేట్ బ్యాడ్ లక్ అది. సో వాళ్ళ ఆత్మశాంతి చేయాలని చెప్పి. అది అందరికి బాధాకరమైన విషయాలు. జానక్రామ్ వన్ ఎవ్రీ వీక్లీ వన్స్ మాట్లాడుతున్నాయండి సెల్ఫోన్లో. ఓకే, మీకంటే పెద్ద కదా ఆయన? నాకంటే పెద్ద, నాకంటే 2 ఇయర్స్ పెద్ద అండి. అందరు నన్ను పెద్ద పెద్దవాడు అనేవారు. నేను చెప్తా ఉంటాను పెద్దవాడు నేను కాదు అంటే, వాళ్ళు తెలియదు కదండి, నేను పెద్ద కొడుకు, కొడుకు కాబట్టి పెద్ద పనివాడు అంటారు. నేను అంటాను లేదండి, జానక్రామ్ నాకంటే 2 సంవత్సరాలు పెద్ద, సో మీకు తెలియదు కాబట్టి సో పెద్ద అంటే ఓకే ఓకే అని అన్నారు. మీ ఇంట్లో మీరు ఎంతమంది పిల్లలు? నాకు ఒక సిస్టర్ అండి, నాకు ఎల్డర్ సిస్టర్ ఉన్నారు కుముదిని. మీకంటే ముందు ఆమె అన్నమాట, కుముదిని అండి. మీ ఇద్దరేనా? మీ ఇద్దరే అండి. ఓకే, అండ్ షీ ఎక్స్పైర్డ్ అండి, లాంగ్ బ్యాక్ 2000 ఎక్స్పైర్ అయ్యారు. సో ఇప్పుడు అలాంటి ఒక గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చి ఈరోజు మళ్ళీ ఒక సింపుల్గా ఒక బ్రీత్ అనే సినిమాని తీసి మా ముందుకి ప్రజెంట్ చేయబోతున్నారు. సో దీని తర్వాత ఏంటి మీ ప్లాన్స్? ఏంటి బ్రీత్ రేపు వస్తూ ఉంది, జనాలను దీన్ని ఎలా ఆదరిస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? అవును, దీనికి ముందు నేను తీసుకెళ్ళాలి, పబ్లిసిటీ బాగా చేసి తీసుకెళ్ళాలి. ఒకటేంటంటే పిక్చర్ కాంటెంట్, స్క్రీన్ ప్లే కరెక్ట్గా ఉంటే డెఫినెట్లీగా అందరు చూస్తారు, మౌత్ టు మౌత్ పబ్లిసిటీ. సో అండ్ మీడియా వాళ్ళు ఎస్ బాగుందని వాళ్ళు రాయటం, వాళ్ళు రివ్యూస్ అని రాస్తూ ఉంటారు, వాళ్ళు ప్రోత్సహిస్తారు. ఎందుకంటే మీడియా వెరీ పవర్ఫుల్ లేదండి వెపన్, వాళ్ళు ఏంటంటే మంచి సినిమాలు మంచిగా ఉందని రాస్తారు, చెత్త రాస్తారు. సో ఎప్పుడైతే బాగుంటే మీడియా సహకార మీడియా వాళ్ళు బ్రహ్మాండంగా రాస్తారు, అది కాకుండా జనం కదా, మౌత్ టు మౌత్ పబ్లిసిటీ. డైరెక్టర్ కూడా ఎలా తీసాడు అనేది కూడా ఉంటుంది, ఇప్పుడు ఆకెళ్ళ వంశీ ఎలా తీసాడు అనేది కూడా. అది ఆకెళ్ళ వంశీ చాలా ఎక్సలెంట్గా తీసాడండి, ఫస్ట్ షాట్ నుంచి చెంచాడు, మంచి స్క్రీన్ ప్లే తీసుకొచ్చాడు. అండ్ మెడికల్ మాఫియా రావటం అనేది ఆలోచన చాలా మంచి ఆలోచన అది. సో డెఫినెట్లీ అండి ఇది బ్రహ్మాండంగా ఆడుతుంది. అండ్ నేను కూడా ప్రమోషన్స్ ఇప్పుడు స్టార్ట్ చేయాలి, ఇంకా ఆల్రెడీ లైట్గా స్టార్ట్ చేశాను. సో అండ్ యా డెఫినెట్లీ బాగా బాగా ఆడుతుంది. అండ్ యా అండ్ జనం ఆశీస్సులు, అభిమాన ఆశీస్సులు, తాత్కర అయిన ఆశీస్సులు తప్పకుండా కోరుకుంటున్నాను. అదే కాకుండా నెక్స్ట్ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో మంచి ఇది సబ్జెక్ట్ రెడీ అయింది, ఆల్రెడీ రెడీ అయింది, రెడీ చేసుకున్నారు. ఓకే, దాని టైటిల్ ఈ మధ్యలోనే ఇది చేసే టైంలో చేశారా, విన్నారా? ఇది టైంలో చేశాను. ఓకే, స్టోరీ ఐడియా నేనే ఇచ్చాను యాక్చువల్లీ, జస్ట్ ఐడియా. అది ఎవరండి డైరెక్టర్? డైరెక్టర్ ఇప్పుడు డిసైడ్ చేయాలండి ఇది. ఓకే, దాని టైటిల్ అనుకున్నాం అర్జున్ అగస్త్య అని, స్టోరీ రైటర్ ఉన్నాడు అర్జున్. అర్జున్ అగస్త్య, అర్జున్ అగస్త్య. ఓకే, రైటర్ అవునండి, సినిమా టైటిల్ హీరో పేరు. ఓకే, హీరో చాంబర్ లో రిజిస్ట్రేషన్ అయిపోయిందా? ఏదండి అర్జున అగస్త్య, అది ఇప్పుడు చేయాలి ఇప్పుడు. ఓకే, చేశారు ఈ లోపల ఎంటర్ చేసేయండి. అదే ఇప్పుడు అదంటారా, బయటకు వచ్చిందంటే ఎవరో వేరే వాళ్ళు చేసేస్తారు ఇప్పుడు చేస్తాను ఎందుకు.
ఇమీడియట్గా అది లాగేసుకుంటారు, స్టోరీ లాగేసుకున్న లాగేసుకుంటారు, అది లాగలండి. మంచి రైటర్ ఒక దొరికాడు అలీ అని చెప్పి తెలియకపోవచ్చు, కానీ టైటిల్ ఇదేదో బాగుందే అని ముందు చేసేస్తారు. ఇప్పుడు ఫోన్ చేస్తారండి, అలీ అని మంచి స్టోరీ రైటర్ ఉన్నాడండి, అతను ఐడియా ఇస్తే సబ్జెక్ట్ మంచి స్క్రీన్ ప్లేతో రెడీ చేసేయండి. సో మేబీ జనవరి 14 సంక్రాంతికి స్టార్ట్ చేస్తాను షూటింగ్. నైస్ అండి. సో ఇంకా చేస్తానండి ముందు ముందు సంవత్సరానికి. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ సినిమా అనమాట. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ఓకే అంటే అడ్వెంచరా? అది నేను చెప్పండి, అది ఇంట్రెస్టింగ్ స్టోరీ. అది నేను ఫారెస్ట్ ఆఫీసర్. అంటే అది కూడా స్క్రీన్ ప్లే బేస్డ్ గానే ఉంటుందా? స్క్రీన్ ప్లే బేస్డ్, మంచి కాంటెంట్ ఉంది అందులో. ఇట్స్ అ గుడ్ కాంటెంట్ సినిమా, డిఫరెంట్గా ఉంటుంది. సో అందులో అర్జున్ అగస్త్యనే ఒక ఫారెస్ట్ ఆఫీసర్గా చేయబోతున్నాను. అవును చేస్తాను. హీరో పేరు అర్జున్ అగస్త్య. అదే అదే అదే. నైస్ సార్, చైతన్య గారు థ్యాంక్ యూ అండి. చాలా మంచి విషయాలు మనం షేర్ చేసుకున్నాము. సో మీ ఈ క్రైసిస్లో మీరు ఎలా నైతికంగా ఎలా ఒకరికొకరు నిలబడ్డారో చాలా విపులంగా చెప్పారు. అలాగే మీ డిసెంబర్ 2 రాబోతున్న మీ బ్రీత్ సినిమా, సో నటుడిగా చైతన్య కృష్ణ అంటే ఏమిటో ప్రజలందరికీ తెలియజేస్తుందని మనసారా నమ్ముతూ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.